రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. పసందైన రుచికరమైన వంటకాలను పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం రామంతపూర్ వెంకటరెడ్డి నగర్ లో ఉన్న వనజ గారి ఇంటికి వచ్చేసాం. ముందుగా వనజ గారిని పరిచయం చేసుకుని తను మన కోసం పరిచయం చేసే రెసిపీస్ ఏంటో అడిగేద్దాం. హాయ్ వనజ గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, మరి మా రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం తయారు చేస్తున్నారు? పొటాటో లాలీపాప్స్. పొటాటో లాలీపాప్స్. పొటాటో లాలీపాప్స్ అట. వావ్. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్పేస్తా. పొటాటో, కొత్తిమీర, కార్న్ ఫ్లోర్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, బ్రెడ్ పౌడర్, టమాటో సాస్, కారపొడి, నిమ్మరసం, మైదా పిండి. ఓకే, సో వనజ గారు మీరు పొటాటో లాలీపాప్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేస్తారు అంతేనా? చెప్పించినట్టేనా? అన్నీ వచ్చినట్టేనా? వచ్చాయండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలైతే? ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. ఓకే, తీసుకోండి. అందులో మనము ఉడకబెట్టిన పొటాటో తీసుకోవాలి. ఒక బౌల్. ఎన్ని తీసుకున్నారు పొటాటోస్? టూ పొటాటోస్ తీసుకున్నాను. బాయిల్ చేశారు దాన్ని? ఉప్పు వేసి ఉడికించారా? మామూలుగానే ఉడకబెట్టాను. ఆల్రెడీ మనం మళ్ళీ వేస్తాం కదా, సో ఉప్పు వేస్తాం కాబట్టి ఇప్పుడు ఏమి దీంట్లో మామూలుగా ప్లెయిన్ గానే ఉడకబెట్టేశాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు పొటాటో ఉడకబెట్టాం కదా, దీంట్లో కొద్దిగంత ఏంటది? మైదా పిండి. ఓకే, ఒక టూ స్పూన్స్ బైండింగ్ కొంచెం సరిపోయింది. మరి ఇంగ్లీష్ మీడియమా చిన్నప్పటి నుంచి? తెలుగు మీడియం. మరి ఏంటండి తెలుగు మాట్లాడట్లేదు? అంటే మేము బాగా హిందీ ఫ్రెండ్స్ అలా హిందీ కొంచెం బాగా ఇంగ్లీష్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా మిమ్మల్ని? హిందీ ఫ్రెండ్స్ అలా ఉండడం వల్ల తెలుగు కొంచెం తక్కువ తక్కువైపోయింది. ఫ్రెండ్స్ తో సరే హిందీ మాట్లాడొచ్చు, నాతో తెలుగు మాట్లాడొచ్చు. మాట్లాడుతుంది. కార్న్ ఫ్లోర్ వన్ స్పూన్. ఓకే, తర్వాత ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ ఒక కప్పు తీసుకోవచ్చు. ఒక ఆనియన్ ఇంత సైజ్ ఆనియన్ తీసుకోవచ్చు? పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది, చిన్నది అయితే రెండు తీసుకో. ఓకే, వెరీ గుడ్. కొంచెం అల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో తెలుగు వాళ్ళకి బాగా ఇష్టము టేస్ట్ కోసం. ఏంటది అర్థం కాలేదు. తెలుగు వాళ్ళకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఏది చేసుకోలేదు. కరెక్ట్. నిమ్మరసం ఒక స్పూన్. ఓకే, దీంట్లో ఆల్రెడీ ఉప్పు వేసి పెట్టారు నిమ్మరసంలో, లేకపోతే చేరెక్కుతుంది కదా. ఉప్పు వేసి కదా. ఇంకా కొత్తిమీర. ఇది డీప్ ఫ్రైయా? డీప్ ఫ్రై అయితే మనం ఆల్రెడీ స్టవ్ ఏమైనా వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందామా? పెట్టుకుందాం. సరే, ఇదైతే అవనీయండి మొత్తం, అయ్యాక వెలిగిద్దాం. ఇంకా ఏం యాడ్ చేయాలి? ఈ బ్రెడ్ పౌడర్. మనము బ్రెడ్ ఇంట్లో పెనం పైన ఫ్రై చేసి పౌడర్ చేసుకోవచ్చు, లేకుంటే మనకు పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది, దొరుకుతుంది. సగం కప్పు వేసేసుకోవాలి. ఓకే, ఒక రెండు మూడు బ్రెడ్స్ పడతాయా దీనికి? పడతాయండి. ఓకే, బ్రెడ్ స్లైసెస్. స్లైసెస్ ని కొంచెం పెనం పైన ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేస్తే పౌడర్ లాగా అవుతుంది, అయిపోతుంది. ఓకే, దాని ఏంటి మనం నెయ్యి వేసి వేయించాలా? అవసరం లేదా? ఏం అవసరం లేదు. ఓకే, నెయ్యి లేకుండా కానీ బాగానే కడుతుంది. ఓకే, కరకరలాడుతూ కరకడలాగా. కారపొడి ఒక స్పూన్. ఓకే, సో కారపొడి వాడాలా దీంట్లో? పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. పచ్చిమిర్చి ఏమేట్లేదు. పచ్చిమిర్చి వేసేసరికి పిల్లలు ఏం చేస్తారంటే అవి పంటి కింద తగలగానే తీసేస్తారు. అవును, మళ్ళీ తినరు. అందు గురించి కొంచెం వాటర్ తోటి దాన్ని మొత్తం వాటర్ చేసుకోవాలి అంతేనా? కొద్దిగా అవసరం అయితేనే వేసుకో. ఓకే, ఎందుకంటే దీంట్లో ఆలులో ఉంటుంది కాబట్టి ఇలాగూ కదా. నిమ్మరసం ఉంది, నిమ్మరసం ఆలు కూడా ఉంది కాబట్టి కొద్దిగా పడితే తీసుకోవాలి, లేకుంటే పర్లేదు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మీ గురించి, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ మేడం. ఓకే, సో పెళ్ళ ఎంత కాలం అయింది? 8 ఇయర్స్ అవుతుంది. పిల్లల? పిల్లలు ఒక బాబు ఒక పాప. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఫస్ట్ క్లాస్, పాపనేమో సెకండ్ క్లాస్, బాబు 3rd క్లాస్. ఓకే, సో ఇందాక మర్చిపోయారా మీ పాప సెకండ్ క్లాస్కి వచ్చిన విషయాన్ని? చూసిందంటే అయిపోతాయి మీకు. ఏంటి మమ్మీ అలా చెప్తున్నావు? అవును, నేను ఆల్రెడీ సెకండ్ క్లాస్కి వచ్చేస్తాను, నువ్వు ఇంకా ఫస్ట్ క్లాస్లోనే ఉన్నావా అంటది కదా. సో మీ వారు ఏం చేస్తుంటారు, వారి పేరు ఏంటి? మా వారు బి విజయ్ కుమార్ ఆయన. ఓకే, ఆయన జనరల్ ఫిజిషియన్ డాక్టర్. ఓ, వెరీ గుడ్. సో ప్రాపర్ ఇక్కడేనా మీది? మాది విలేజ్ అండి. ఎక్కడ? అత్తయ్య మామయ్య వాళ్ళు ఊర్లో ఉంటారు, రంగంపేట అని, మెదక్ డిస్టిక్.
మేము ఉండేది ఇక్కడే మాకు హౌస్ ఇక్కడే ఉంది ఈ పిల్లల స్టడీ మాకు మెడికల్ షాప్ క్లినిక్స్ అవన్నీ ఉన్నాయి ఓహో సూపర్ ఓకే మేము ఇక్కడే ఉంటాం ఓకే మా మర్ది గారు మా దగ్గరనే ఉంటారు ఓకే ఓకే సో మీ పిల్లల పేర్లు ఏంటి బాబు పేరు ధీరజ్ పాప పేరు బిందుప్రియ ఓకే మీరు ఏం చదువుకున్నారు నేను డిగ్రీ చేశాను మేడం ఏంటి ఫ్యాకల్టీ దాంట్లో బీకామ్ ఓకే ఈ బీకామ్ వాళ్ళని చాలా మందిని చూసానండి ఎందుకో కాంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు అలా ఉంటుందా రూల్ ఏమన్నా బీకామ్ వాళ్ళందరూ కాంగా ఉండాలి మేడం ఒక్కొక్కరు కొద్దిగా ఉంటారు అంతే కదా సరే ఈ లోపు డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందామా మరి బాండ్లు పెట్టేసి సో హాబీస్ ఏంటి వాచింగ్ టీవీ పిల్లలని చూసుకోవడం ఓకే అది బాధ్యత హాబీ కంటే కూడా అది మన బాధ్యత కదా పిల్లలకి ఏ ఐటమ్ ఏంది కొంచెం హెల్త్ పర్పస్ ప్రిపేర్ చేయి ఓ అట్లా చాలా కాన్షియస్ గా ఉంటారా హెల్తీ విషయంలో హెల్త్ పరంగా పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అలాని ప్రిపేర్ అవుతుంటా ఇంట్లో ఓకే 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 వెరీ గుడ్ ఇది అప్పుడప్పుడు బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరేమో ఇంకా అసలు ఇష్టపడరు మీ వాళ్ళ డాక్టర్ కాబట్టి ఒకవేళ మీరు ఏమైనా తిందామన్నా ఆయనే ఇంట్లో ప్రిపేర్ చేయండి సో ఇంకా ఏ వంటకాలు బాగా చేస్తారు బిర్యానీ చికెన్ బిర్యానీ చేస్తాను మాట ఎందుకండి లాలీపాప్ చూపిస్తున్నారు చికెన్ బిర్యానీ చేయకుండా చాలా ప్రాసెస్ ఉంటుంది టైం పడుతుందేమో అని అట్లని కాకుండా చికెన్ బిర్యానీ చాలా మంది చేశారు రుచి చూడులో సో ఈ పొటాటో లాలీపాప్స్ మీరే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది కొత్తదే మాకు సో ఇంకా ఇప్పుడు ఏం చేయాలి వాటిని ఏమన్నా ఇప్పుడు చేయాల్సింది ఉంటుందా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఈ బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా దాంట్లో అద్దాలా ఓకే సో వనజ గారు వాటిని ఇప్పుడు లాలీపాప్స్ లాగా రెడీ చేయాలా రెడీ చేయాలండి చేసేయండి ఫస్ట్ మనము కొద్దిగా బైండింగ్కి కార్న్ ఫ్లోర్ అయినా సరే మైదా ఎవరు ఏది ఇష్టపడ్డా కొంచెం బైండింగ్కి ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి ఓకే అంటే దాంట్లో కలుపుతారా ఇప్పుడు ఇది అద్దుతూ ఉండాలా దీంట్లో డిప్ చేసేసి మళ్ళీ బ్రెడ్ పౌడర్ లో కొంచెం పైన దీంట్లో వాటర్ యాడ్ చేస్తారా ఇప్పుడు ఓకే ఓకే మీరు వేసుకోండి కొంచెమే కదా లైట్గా బైండింగ్ కోసం ఈ బౌల్ సరిపోతుందా కొంచెం పెద్దది ఏదైనా తీసుకోవాలా సరిపోతుంది ఒక్కొక్క బౌల్ సో ఇంత స్లిమ్గా ఉండడానికి రహస్యం ఏంటి మీది మొదటి నుంచి ఇట్లానే ఉంటారా మ్యారేజ్కి ముందు లావు ఉన్నాను అవునా మరి ఎప్పుడు సన్నగా ఎందుకు అయ్యారు లేదు మేడం పిల్లలతోటే సరిపోతుంది అవునా వాళ్ళు టైంకి చదువుకోవాలి అన్ని రాయించాలి హోంవర్క్స్ హౌస్ వైఫ్ అనుకుంటాం కానీ వాళ్ళకే చాలా పనులు ఉంటాయి కదా మీరు అందుకే నా జాబ్ చేయండి మా వారికి కూడా ఇష్టం ఉండదు జాబ్ ఇంకా ఇంట్లోనే చూసుకోవడము ఇష్టం ఓకే తను బిజీ మీరు బిజీ ఉంటే బాగుండదనా అవునండి ఇది బ్రెడ్ పౌడర్ ఓకే చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఓకే పిల్లలు కొంచెం పెద్దగా లాలీపాప్ చేయండి మమ్మీ అంటే పెద్ద చేయొచ్చు చిన్నగా అనుకుంటే మనము చిన్నగా కూడా చేసుకోవచ్చు ఓకే సో మీరు ఇప్పుడు మీడియం సైజ్ లో చేస్తున్నారు మరి పెద్దగా కూడా చిన్నగా అంతేనా మీడియం ఈ బాల్ దాన్ని మళ్ళీ కార్న్ ఫ్లోర్ దాంట్లో డిప్ చేసి ఇలా డిప్ చేసుకొని ఓకే ఇలా డిప్ చేసుకొని బ్రెడ్ పౌడర్ లో దాంట్లో దొర్లించాలి దొర్లించి బ్రెడ్ పౌడర్ లో దొర్లించి దానికంతా బ్రెడ్ పౌడర్ అంటే ఇలా చేయాలి కదా ఓకే లడ్డూలా ఉంది అదేంటి సున్నుండ అట్లా అనిపిస్తుంది కదా కొంచెం చూడడానికి సున్నుండ లాగా సున్నుండ లాలీపాప్ అని ఎందుకన్నారు ఏదైనా స్టిక్ పెడతారా ఇవి ఏమైనా స్టిక్స్ ఇప్పుడు పెట్టాలా మరి ఇప్పుడు కాదు మనం ఫ్రై అయిన తర్వాత పెట్టి ఫ్రై అయిన తర్వాత పెట్టి ఇవ్వాలా ఓకే ఓకే మళ్ళీ మనము పుల్లలు పెట్టేసేసి కొంచెం కదుపుతుంటే అటు ఇటు ఓకే విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తర్వాత పెట్టుకోవచ్చు ఓకే ఓకే సో ఇవి చేస్తూ ఏదైనా చిట్కా చెప్పండి వ్యూవర్స్ కోసం ఫ్లోర్ మీద ఆయిల్ పడింది అనుకోండి కింద ఫ్లోర్ మీద వెంబడే బియ్యం పిండి కొంచెం జల్లేసి కొద్దిసేపు తర్వాత మనము తుడిచేస్తే ఆయిల్ అనేది ఉండదు ఓకే అక్కడంతా ఆయిల్ ఉండకుండా ఉంటుందా ఉంటుంది తొందరగా డ్రై అయిపోయి మామూలుగా ఇది అవి ఓ వెరీ నైస్ అసలు నేను ఇట్లా చిట్కా చెప్తారా అనగానే చిట్కలో చిట్కా చెప్పేశారు వనజ గారు సో నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి సో వ్యూయర్స్ చూసారు కదండి మరి వనజ గారు చెప్పిన టిప్ని మనకు జనరల్గా ఏదైనా పిండి వంటలు అవి చేస్తున్నప్పుడు ఫ్లోర్ మీద నూనె పడే అవకాశం ఉంటుంది సో అలా నూనె పడ్డప్పుడు దాన్ని తడిపి చేస్తే అది ఇంకా పెంట పెంట అవుతుంది కాబట్టి అలా చేయకుండా ఆ నూనె పడ్డ ప్రదేశంలో మీరు చక్కగా బియ్యం పిండి కనుక వేసి అది బాగా రబ్ చేస్తే
ఈ నూనె ఏదైతే ఉంటుందో ఆ పిండి మొత్తం పీల్చుకుంటుంది బియ్య పిండి అంతా కూడా నూనెని అబ్జర్బ్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ ఎక్కడైతే నూనె పడిందో ఆ ప్లేస్ అంతా కూడా డ్రై అయిపోతుంది సో అక్కడ ఈ బియ్య పిండి వేసి బాగా రబ్ చేసి ఆ తర్వాత దీన్నంతా కూడా ఊరికే స్వీప్ చేసేస్తే ఒకసారి ఊడ్ చేసి ఆ పొడంతా కూడా తీసేస్తే మీకు అక్కడ ఆయిల్ స్టెయిన్ అనేది కూడా కనిపిస్తుంది మంచి టిప్ కదా ఫాలో కండి సో నాలుగు అయిపోయాయా ఫైవ్ బాల్స్ వేసేసుకుందాం ఓకే సుందరుని ఆయిల్ కూడా వేడైంది వేడైందా ఇంకా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా దీనికి ఏం లేదా ఇంకా ఇంకేం లేదు మేడం అంతేనా సో ఇదేంటి కాంబినేషన్ దేంతో బాగుంటుంది టమాటో సాస్ తో బాగుంటుంది ఓకే ఆర్ ఇది ఈ చట్నీ అదన్న కూడా బానే ఉంటుందా మనం ఇంట్లో పుదీనా చట్నీ అలాంటిది కూడా బాగుంటుంది ఓకే అదైనా బాగుంటుంది పిల్లలు ఇక టమాటో అంటేనే కొంచెం బాగా ఇష్టపడతారు కదా టమాటో ప్రతిదానికి ఇక అదే సాస్ ఉండాలంటారు అవును కొంతమంది సాసులు మాత్రమే తింటారు నూనె వేడైనట్టు మేడం ఓకే వేసేస్తారా సిమ్లోనే చూస్తారా చూస్తా నూనె వేడెక్కిందా లేదా ఒకసారి చూసి అన్ని స్నాక్స్ బాగా వచ్చా మీకు ఇంట్లో బ్రెడ్ పకోడీ అలాంటివి బాగా చేస్తుంటారు బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ పకోడీ ఎట్లా చేస్తారు పకోడీ అంటే దాన్ని బాగా మ్యాష్ చేసేసి అందులో ఉల్లిపాయలు ఇష్టపడరు మామూలుగా అవన్నీ వేసేసి సో అలా కాకుండా కొద్దిగా ఉప్పు కారం వేసేసి డీప్ ఫ్రై చేస్తారు లేకుంటే ట్రయాంగిల్ షేప్ కట్ చేసి మన శనగపిండిలో రాము వేసేసి డిప్ చేసి బజ్జీ టైప్ కూడా వేసుకోవచ్చు ఇన్స్టెంట్ గా తొందరగా అయిపోతుంది తింటారు వేడైనట్టున్నారు మనిజ గారు వేగాలి కదా ఈ లోపు వ్యూయర్స్ కి ఇంకొక మంచి చిట్కా చెప్పండి ఏదైనా అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఏమన్నా కూరగాయలు మనం అన్ని పెట్టుకుంటాం కదండి పెరుగు కూరగాయలు పిల్లలు చాక్లెట్స్ కూడా పెట్టుకుంటారు అలా స్మెల్ రాకుండా ఉండడానికి మనము ఇంట్లో ఉండేటివే నిమ్మకాయని సగం కట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఓపెన్ చేసి పెట్టాలి అలా ఫ్రిడ్జ్ తీసినప్పుడల్లా మనకు స్మెల్ రాదు నిమ్మకాయ అది మొత్తం అందులో ఏదైనా బ్యాడ్ స్మెల్ ని అంటే నేను అనేది ఏంటంటే మిగిలిన వాసన రావు కానీ నిమ్మకాయ వాసన ఏమైనా వస్తుందా ఏం రాదు నిమ్మకాయ అసలే రాదు వాసన ఓకే సో మంచి టిప్ ఇది దట్ టు సమ్మర్ లో మనకి ఫ్రిడ్జ్ యూసేజ్ చాలా ఉంటుంది బాగా ఉంటుంది మాటికి తీసుకుంటుంటాం అవును తీయడం పక్కన పెడితే అన్ని దాంట్లోనే ఉండాలి ఇప్పుడు వాటర్ అయితే బాగా రావాలి అనుకుంటూ ఉంటాం అంటే చల్లగా ఉండాలి వాటర్ అయితే ఎక్కువగా పెట్టుకుంటుంటాం పిల్లలైతే అస్తమానం ఫ్రిడ్జ్ అనేది ఇస్తుంటారు వాటర్ తాగుతుంటారు కరెక్ట్ సో ఇదైతే చాలా యూస్ఫుల్ టిప్ అండి సో వ్యూయర్స్ చూసారు కదా వనజ గారు ఒక మంచి టిప్ చెప్పారు మన కోసం సో వ్యూయర్స్ చూసారు కదండి మన ఫ్రిడ్జ్ యూసేజ్ ఎంతగా ఉంటుందో సమ్మర్లో మీకు అందరికీ తెలిసిన విషయమే సో ఆ ఫ్రిడ్జ్ కూడా బాగుండాలంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అనుకుంటే కనుక దాంట్లో నిమ్మకాయ బద్దని కట్ చేసి పెడితే కనుక ఈ బ్యాడ్ స్మెల్ ఏదైనా ఉంది దాంట్లో ఫ్రిడ్జ్లో ఉంది అనుకుంటే అదంతా కూడా ఈ నిమ్మకాయ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ మనకి ఫ్రిడ్జ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఈ టిప్ని ఫాలో కండి థ్యాంక్ యూ వనజ గారు మీ దగ్గర ఇట్లా ఫ్లో ఉన్నట్టుంది కదా చిట్కాల ఫ్లో ఇంకోటి ఏదైనా చెప్తారా ఇంకోటి కూడా చెప్తాను సూపర్ అండి అసలు చెప్పేసుకోండి ఇప్పుడు మన బట్టల పైన ఆయిల్ మరకలేదని పడినాయి అనుకోండి ఆయిల్ కానీ మిల్క్ కానీ ఏదైనా మన ఫేస్ కి పెట్టుకునే పౌడర్ ని అక్కడ అప్లై చేసేసి కొద్దిసేపు అయినాక వాష్ చేస్తే టాల్కమ్ పౌడర్ పౌండ్స్ కానీ పౌడర్ అయినా ఆ పౌడర్ ని కొద్దిసేపు వేసి పెట్టేసి తర్వాత వాష్ చేసుకుంటే అది ఎగిరిపోతుంది ఆ నూనె మరక మీరు చాలా వరకు ఎగిరిపోయే వర్డ్ వాడుతున్నారు సరే అవునా బాగుంది అయినా కూడా సో వ్యూయర్స్ మరో మంచి టిప్ మన కోసం వనజ గారు చెప్పారు మనకి రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్తున్నారు చక్కగా సో ఏంటి మనం జనరల్గా టీ తాగుతూ పాలు తాగేటప్పుడు కానీ లేకపోతే ఆయిల్ స్టెయిన్స్ కానీ తింటూ ఉంటే అవి టక్కున వచ్చి బట్టల మీద పడడం కానీ చేస్తుంటారు అది కనుక మన ఫేవరెట్ డ్రెస్ అయ్యి ఉండి దాని మీద స్టెయిన్ పడితే ఇంక అసలు ఎంత బాధ ఉంటుంది తెలుసు కదా మీకు సో అలా బాధపడాల్సిన అవసరం లేదు వనజ గారు చెప్పిన టిప్ ఫాలో అయితే ఏం లేదు దాని మీద కొంచెం ఎక్కడైతే స్టెయిన్ ఉంది అనిపిస్తుందో మీకు అక్కడ టాల్కమ్ పౌడర్ పాండ్స్ కానీ అశోక కానీ బోల్డ్ అని పౌడర్స్ ఉన్నాయి కదా అవైలబుల్గా ఇప్పుడు మనకి సో ఆ పౌడర్ని కొంచెం దాని మీద వేసి రబ్ చేసి మనం వాష్ చేయాలి కంపల్సరీ వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఆ స్టెయిన్ కనిపించదట మరక మంచిదే సో బాగుంది మంచి మంచి టిప్స్ చెప్తున్నారు వనజ గారు మాకు సో ఇది ఎక్కడ దాకా వచ్చింది ఇంకా అయిపోయింది మేడం కొద్దిగా వేగినట్టేనా ఇంకొంచెం వేగాల మనం సిమ్లో పెట్టుకుంటే కొంచెం లోపల కూడా ఉడకాలని ఓకే మనం పెద్దగా పెట్టుకుంటే ఏదైనా నాకు తెలిసినంత వరకు డీప్ ఫ్రై చేసేవి సిమ్లోనే పెడితే కొంచెం లోపల ఉన్న పదార్థం ఉడుకుతుంది వేగుతుంది దానికి అందరికి ఫ్లేవర్ అన్ని కూడా పడుతుంది మా పేరెంట్స్కి హాయ్ చెప్పండి వనజ గారు వాళ్ళ పేరెంట్స్కి ఏ బిగ్ హాయ్ మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి కూడా హాయ్
స్పెషల్ గా హై మా ఆయనకి స్పెషల్ గా వనజ గారి వాళ్ళ హస్బెండ్ కి హై ఓ పని చేస్తారు వనజ గారి బంధు మిత్ర పరివారానికి అందరికి ఒక పెద్ద హై అండి ఓకేనా మా పిల్లలకి హై చెప్పు అయ్యరామా మళ్ళ వీళ్ళ పిల్లలకు కూడా హై సరే అయిపోయింది లిస్ట్ మీకు పెళ్ళై ఎంత కాలం అయిందన్నారు 8 ఇయర్స్ కదా సో ఎలా పెళ్లి చూపులు ఏమైనా అయ్యాయా అంటే మాకు దూరబంధు మేనరికం భావన అయితారు ఆహా దూరబంధాన్ని మేనరికం అంటారా అంటే కొంచెం చాలా దూరము సో మేన సంబోట్ బాబా లేదు మాకు అసలు మా పిన్ని వాళ్ళ తరపును ఓకే సో బావ వరుస మీకు బావ వరుస అసలు మాకు వాళ్ళకి అసలు పరిచయమే లేదు అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ టైప్ అరేంజ్డ్ టైప్ అయింది మళ్ళా అరేంజ్డ్ లవ్ అరేంజ్డ్ మేడం ఓకే అయిపోయినట్టునే తీసాం అది చేయండి స్టవ్ ఆఫ్ చేయనా చేసిను సో పెళ్లి చూపులు జరిగాయా ఫస్ట్ మా వారు వచ్చి ఫస్ట్ చూసిపోయారు జనరల్ గా పెళ్లి కొడుకు రారుగా ఫస్ట్ ఇంకెవరైనా వచ్చి తర్వాత పెళ్లి చుట్టాలే కదా మామూలుగా మా ఇంటికి వచ్చేసి చూసి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే తర్వాత ఎంగేజ్మెంట్ అలా పెట్టుకో వెంటనే అయిపోయింది అంతా ఆ తొందర 6 మంత్స్ లో మళ్ళీ ఎంగేజ్మెంట్ అవన్నీ ఓ సూపర్ సో చూసుకున్నాక ఎన్ని రోజులకు పెళ్లి జరిగింది మీకు 3-4 మంత్స్ అంతే చూడటం అలా ఓకే అనుకోవడం దెన్ వెంటనే పెళ్లి అంతేనా ఓకే సో వనజగారు ఇప్పుడు ఇట్లా పెట్టినట్టు అన్నిటికీ పెట్టాలా అన్నిటికీ ఇలా స్టిక్స్ ఉంటాయి కదా ఇందాక మనం అనుకున్నాం ఇది ఏదైనా లాలీపాప్ లాగా ఉంటుంది స్టిక్ పెట్టేసేంది పిల్లలు చిన్న పిల్లలైతే మరి స్టిక్ ని కూడా నమలేస్తారు అవును అవును కరెక్ట్ అందు గురించి జనరల్గా టూత్ పిక్స్ పెడుతూ ఉంటారు ఇట్లాంటి వాటికి సో దాని బదులు ఇది బెస్ట్ కదా ఇది బెస్ట్ చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది పిల్లలకి yes ఇంకో డౌట్ వచ్చింది దీని గురించి ఇప్పుడు మీరంటే పొటాటోతో చేశారు కదా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు దీన్ని చేసుకోవచ్చు మటన్ కీమా దొరుకుతుంది మనకి ఓకే ఆ కీమాని కొద్దిగా బాయిల్ చేసుకొని సేమ్ ఇగా మనకి ఏమేమో కారం ఉప్పు అన్ని ఇంగ్రీడియన్స్ అన్ని సేమ్ ఇంకా అంటే ఎక్సెప్ట్ పొటాటో బదులు కొద్దిగా ఉప్పు కారం బెల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే పొటాటోకి బదులుగా మనం మటన్ కీమా మటన్ కీమా చేసుకొని చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు అది కూడా ఇష్టం మీరు ట్రై చేస్తారా అది రైస్ లో తినొచ్చు మేడం ఓకే రైస్ లో అంచుకు బాగుంటుంది అంచుకు బాగుంటుంది ఓకే ఏదైనా పప్పు గాని సాంబార్ గాని ఉన్నప్పుడు అది డీప్ ఫ్రై లో బాగుంటుంది కదా సూపర్ సూపర్ ఓకే సో ఇవి రెడీ అయిపోయినట్టేనా ఓకే మరి టేస్ట్ చూడడానికి ఇస్తారా మీరే ఉంచుకుంటారా లేదండి దీన్ని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే టేస్ట్ చూసి చెప్పండి మేడం తప్పకుండా అండి సో వ్యూస్ చూస్తున్నారు కదండి వనజ గారు ప్రిపేర్ చేసిన ఆలూ లాలీపాప్స్ నా చేతిలో రెడీగా ఉన్నాయి తను పొటాటో లాలీపాప్స్ అని చెప్పారు సో అవి నా చేతిలో రెడీగా ఉన్నాయి టేస్ట్ చూడడానికంటే ముందుగా ప్రొసీజర్ చెప్తాను నోట్ చేసుకోండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఉడికించుకున్న ఆలూని మ్యాష్ చేసి పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగా ఉప్పు కారం అలాగే నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలిపి ఉండల్లాగా చేసుకోవాలి అయితే దాంట్లోనే కొద్దిగా బ్రెడ్ పౌడర్ కూడా వేయాలి బైండింగ్ కోసం మళ్ళీ ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి అందులో కొంచెం వాటర్ వేసి తడిపి పెట్టుకోవాలి అయితే కావాలి అనుకునే వాళ్ళు కార్న్ఫ్లోర్ పేస్ట్ కంటే కాకుండా మైదాపిండి కూడా వేసుకోవచ్చు అని చెప్పారు వనజ గారు అండ్ తర్వాత మనం ఈ ఉండలు చేసుకున్నాం కదా ఆ ఉండలన్నింటినీ కూడా కార్న్ఫ్లోర్లో డిప్ చేసి తర్వాత మళ్ళీ బ్రెడ్ పౌడర్లో వాటిని దొర్లించి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి సో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆల్రెడీ స్టవ్ వెలిగించుకుని మళ్ళీ పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి ఈ మనం రెడీ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా పొటాటోవి అవన్నీ కూడా దాంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వాటిని లాలీపాప్స్ అన్నాం కాబట్టి వాటికి టూత్ పిక్స్ కానీ లేకపోతే ఇట్లా ఉన్నాయి కదా ఇలాంటి స్టిక్స్ కానీ ఏమైనా ఇచ్చి పిల్లల్ని తినమంటే అప్పుడు బాగుంటుంది వాళ్ళకు కూడా తినడానికి థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు లాలీపాప్స్ తింటున్న ఫీలింగ్ ఉంటుంది అని చెప్పారు వనజ గారు సో మీరు కూడా అలా ట్రై చేయండి ఇప్పుడు వీటి టేస్ట్ ఎలా ఉండబోతుందో చెప్తాను అయితే టమాటో సాస్ తో బాగుంటాయట ఇవి సూపర్గా కాలుతున్నాయి చల్లారిన తర్వాత కానీ టేస్ట్ తెలిసేలా లేదు బట్ ఈవెందో ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి బాగానే సరిపోయాయి అండ్ ఆనియన్స్ ఫ్లేవర్ తెలుస్తుంది కొత్తిమీర ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ డామినేట్ చేస్తుంది అండ్ కొంచెం పుల్లదనం కూడా యాడ్ అయింది నిమ్మరసం యాడ్ చేశాం కాబట్టి సో మొత్తానికైతే ఈ పొటాటో లాలీపాప్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి వనజ గారు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి పొటాటో లాలీపాప్స్ థ్యాంక్ యూ మేడం బాగున్నాయి సో వీళ్ళు ఎవరు మా పాప మా బాబు పాప పెద్దదా బాబు పెద్ద బాబు పెద్ద ఓయ్ ఇద్దరు సేమ్ హైట్ ఉన్నారు ఓకే సో బాబు పేరు ఏమన్నారు ధీరజ్ ధీరజ్ నీ పేరు ఏంటి నానా బిందు బిందు ప్రియ బిందు ప్రియ ఓకే సో మంచి స్కూల్ వెళ్తూ ఉంటారా ఇద్దరు
నువ్వు మమ్మీనే చూస్తావా నన్ను చూడవా స్కూల్ కి వెళ్తావా బాగా మమ్మీ మంచి స్నాక్స్ చేస్తుందా రోజు చేస్తుందా మాటలు రావా మీ ఇద్దరికి హాయ్ చెప్పండి ఇద్దరు హాయ్ నోట్స్ తో హాయ్ నువ్వు మమ్మీలానే నువ్వు కూడా ఎక్కువ మాట్లాడవా ఓకే మనజ గారు మా కోసం ఒక మంచి రెసిపీ తయారు చేసినందుకు గీతా కృష్ణ వారి తరఫు నుంచి మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఓచర్ అండి గీతా కృష్ణ వాళ్ళవి పనామా అండ్ కొత్తపేటలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి శారీస్ ఉంటాయి మొత్తం అన్ని రకాల డిజైనరీ వేర్స్ ఉంటాయి అట్లాగే షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్ కూడా ఉంటాయి మీరందరూ కూడా ఇంటిల్లి పాది హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు మీ పిల్లలకు కూడా కొనివ్వచ్చు థ్యాంక్ యూ మేడం ఓకే కంగ్రాచులేషన్స్ సో వ్యూయర్స్ చూసారు కదండి వనజ గారు ప్రిపేర్ చేసిన పొటాటో లాలీపాప్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే మీకు తెలిసిన వెరైటీ అండ్ టేస్టీ చక్కనైన వంటకాలని పసందైన వంటకాలని మాతో షేర్ చేసుకోవాలి అలాగే మీరు కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9010230555 ఇది వాళ్ళ రుచి చూడు రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం తిల్దన్ బాయ్ గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ పనామా గోడౌన్ దగ్గర వనస్థలిపురం అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర కొత్తపేట ఫోన్ నెంబర్ 9676292914 ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.